హాయ్ అండి, అందరికీ అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఇంకా కొత్తింట్లోకి వచ్చినాక అయితే ఇదే ఫస్ట్ ఉగాది అనమాట, నా ఫస్ట్ ఉగాది. అందరికీ మరొకసారి హ్యాపీ ఉగాది అండి. అందరు ఎలా జరుపుకున్నారో తప్పకుండా అయితే కామెంట్ చేయండి. అలాగే ఏమేమి పిండి వంటలు చేసుకున్నారో కూడా కామెంట్ చేయండి. నేనైతే ఈరోజు అయితే అవి కూడా చూపిస్తాను, లాస్ట్లో చూపిస్తాను. ఇంకా ఈ రోజుకి అయితే బ్లాగ్ వచ్చేసి ఇంకా పూజ బ్లాగ్ అయితే మా ఆయన అయితే పూజ చేస్తున్నాడు, పూజ వరకు అయితే తన కేర్ చేస్తాడనమాట. నేను ఇంకా ఇంట్లో పనులన్నీ చేసుకోవాలి, పిండి వంటలన్నీ చేద్దామని అయితే అనుకున్నాను. ప్రస్తుతానికైతే గడపకు పసుపు రుద్దుదామని అయితే ఇలా అయితే ప్రిపేర్ చేస్తున్నాను. మరీ గట్టిగా కాకుండా, మరీ పలచగా కాకుండా ఈ విధంగా ఉంటే చాలండి. ఏ టైంలోనైనా గడపకు పసుపు రాస్తానో లేదో కానీ ఇలా ఫెస్టివల్స్ అప్పుడు అయితే ఇంటి ముందర కల్లాపు చల్లుకోవడం ఇవన్నీ నాకు చాలా ఇష్టము. కాకపోతే మట్టిలో ఉన్నంత ఫెసిలిటీస్ అయితే ఈ రోడ్ల మీద అయితే ఉండదు. నాకైతే సీసీ రోడ్ అన్నట్టే ఫీలింగ్ వస్తుంది అనమాట. మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయితే చాలా బాగుంటుంది అనమాట. ఇంకా ఇక్కడైతే ఏది ఉండదు, ఇంకా ఎక్కడ చూసినా కంపౌండ్లు ఇవే ఉంటాయి అనమాట. ఇంకా చాక్ పీసులతోనే వేయాలి, ముగ్గుతో వేసామనుకోండి మా పిల్లలు ఇద్దరు దానితోనే ఇంకా ఒక గేమే ఆడతారనమాట. ఇంకా డ్రెస్లకు చేతులకు కాళ్ళకు పని పెట్టుకుంటారు. అందుకనైతే నేను ఇంకా మ్యాక్సిమం ముగ్గుతో అయితే వేయాను అనమాట, ఇంకా చాక్ పీసులతోనే వేస్తాను. ఇంకా మాదే అండి ఇది, మామిడి చెట్టు అనమాట. అంటే మా పాతింటి దగ్గర కరివేపాకు చెట్టు, మామిడి చెట్టు అన్నీ ఉంటాయి అనమాట. అక్కడైతే తీసుకొని వస్తాము. ఫెస్టివల్స్కి మాత్రం ఖచ్చితంగా అయితే అన్ని కుచ్చి నేనే అయితే పెట్టేస్తాను. మా ఆయనకు ఇంకా షాపు బిజీ ఉంటే తనేం చూసుకోడు, ఒకవేళ ఇంట్లో ఫ్రీగా ఉన్నాడు అనుకోండి తనే చేసేస్తాడనమాట. ఇంకా నేను అన్ని చోట్ల పెట్టేశాను కానీ ఇది ఒక్క చోట మర్చిపోయాను. అందుకని అయితే ఇప్పుడు ఇంకా నీట్గా అయితే అన్ని కడిగేసుకుని ఇలా అయితే పెట్టేస్తున్నాను. నాకు మామిడి ఆకులు అందుబాటులో ఉంటే ఎప్పుడైనా పెట్టేయాలి అనిపిస్తుంది. ఒక ఫెస్టివల్స్కనే కాదు, మామిడి ఆకుల వల్ల చల్లటి గాలి, వెదర్ అంటే అది మంచి గాలిని తీసుకొని చెడు గాలిని వదిలేస్తుంది అనమాట. అందుకనే అయితే వాటిని ఎప్పుడు గడపలకు పెట్టుకుంటే అవి తగులుతూ ఉంటే కూడా మనకు కూడా ఆయుష్ మంచిగా పెరుగుతూ ఉందంట. అది నేనైతే నమ్ముతాను, మీరు నమ్ముతారో నమ్మరో కామెంట్ చేయండి. ఈ విషయం తెలుసో తెలియదో కూడా కామెంట్ చేయండి. ఈ విధంగా అయితే ఎక్కడ పెడదామన్నా జారిపోతున్నాయి అనమాట. అందుకని దానికైతే రాడ్ ఉంటుంది కదా పైన, ఆ రాడుకైతే మామిడి ఆకులను అయితే జాయిన్ చేసేస్తాను. చెప్పాను కదండి నేను మంచిగా బియ్యం పిండితోనే ముగ్గు వేసేదాన్ని స్టార్టింగ్లో. కాకపోతే మా పిల్లలు దాన్ని మంచిగా ఇద్దరంగంగా చేసేస్తున్నారు. వేసిన అంటే నేను 1 అవర్ కష్టపడి వేస్తే వాళ్ళు మంచిగా 10 నిమిషాలలో క్లీన్ చేసేస్తున్నారు అనమాట. ఇంకా అందుకని అయితే ఎందుకు వచ్చిన ప్రతాపం అని అయితే ఇంకా నేనైతే చాక్ పీసులతోనే వేస్తున్నాను. ఇది యాక్చువల్గా వేరే విధంగా వేద్దాం అనుకున్నాను, కాకపోతే నేను ఒకటి అనుకుంటే అది ఒకటి అయింది అనమాట. ఇంకా ఏ షేప్ అయితే ఏముంది, పసుపు రాసాను అప్పుడే మళ్ళీ తోడ్పడం ఎందుకు అని ఇంకా అలానే ఉంచేసాను అనమాట. ఇలా ముగ్గులను అయితే మరీ నేను ఎక్స్పర్ట్ అని చెప్పానులేండి, ముగ్గులలో మరీ అంత దారుణంగా కూడా వేయను. ఏదో నా వరకు వచ్చినట్టు మాత్రం ఖచ్చితంగా అయితే వేస్తాను. ఇలా మంచిగా కల్లాపు చల్లుకొని మంచిగా అంటే భూమి నేను అంటే పెండ కోసం అని చాలా చోట్ల వెతికాను. మా సైడే ఇలా ఉంది, ఇంకా సిటీలలో ఎలా ఉంటుందో అసలు పెండ అనేది దొరకట్లేదు అనమాట. పెండ కోసము ఇంకా ఎక్కడెక్కడో చూడాల్సిన పరిస్థితులు అనమాట. ఈ విధంగా అయితే మామిడి ఆకులు, పూజ గీజ అన్నీ కంప్లీట్ అయిపోయినాయి. 7కే కంప్లీట్ అయిపోయింది, మా ఆయననే ఇలా అయితే చేసేస్తాడు. ఇంకా ఆ రోజు మాత్రం ఖచ్చితంగా మల్లెపూలను తెచ్చి ఇలా మూరెలుగా అయితే పెట్టేస్తాడనమాట. ఆ రోజు విడిపూలు ఏవి తీసుకోమన్నమాట. ఇంకా పూజ మొత్తం కంప్లీట్ అయిపోయింది, మా ఆయనది కూడా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడైతే ఇంకా మొత్తం మా ఊళ్ళో ఎంతమంది గుళ్ళు ఉంటే అన్ని గుళ్ళకైతే అందరూ అంటే మా బావ వాళ్ళు ఇద్దరు, మా ఆయన, మా ఇంకా 4 పిల్లలు, 5 పిల్లలు అనమాట. మా ప్రియమ్మ ఒక్కతే ఉంటుంది ఇంటి దగ్గరనే. ఇంకా అంటే అబ్బాయిల వరకు అందరు వెళ్ళొస్తారు గుళ్ళకు. ఇక్కడ కొంచెం ఏదో నేను ఇలా రెడీ అయినా ఇది ఎందుకు అని అనుకుంటున్నారా, థంబ్నైల్ కోసం అండి. ఒక కష్టం ఉండదు అనమాట. ఆల్రెడీ ఉగాది అయిపోయి కూడా 4 డేస్ అయిపోతుంది, ఇంకా ఇప్పటికైతే పోస్ట్ చేయాల్సిన పరిస్థితి. ఇంట్లో పిల్లలు ఉంటే ఎలా ఉంటుందో తెలుసు కదా. ఇంకా అంతకాక ఈ ఫెస్టివల్కి అయితే నేనైతే ఇంకా కొత్త పండగ, కొత్తింట్లోకి వచ్చినామని ఇంట్లో మొత్తం వస్తువులు A to Z తీసేసి అన్నీ చేసేలోపు చాలా టైర్డ్ అయిపోయినాను. ఇప్పటికీ కూడా ఇంకా ఓపిక లేదు కానీ, కాకపోతే కొత్త పండగ ఓపిక ఉన్నా లేకున్నా అన్నీ క్లియర్గా అయితే చేసేసుకోవాలి అని అయితే అనుకున్నాను. అందుకనే ఇంకా అన్నీ అయితే ఇలా అయితే ప్రిపరేషన్. ఇప్పుడైతే ప్రస్తుతానికి నేనైతే ఛాయ్ అయితే పెడదాం అనుకుంటున్నాను. నేను ఛాయ్ పెట్టి ఇంకా ఇస్తే మా ఆయన అయితే మొత్తం దేవుళ్ళకి తిరిగి కొబ్బరికాయలు అవి కొట్టేసుకొని వస్తాడు, మళ్ళీ మిషన్ దగ్గరికి వెళ్తారు. ఇంకా మేము ఈరోజు అయితే ఖచ్చితంగా అయితే 12 అవుతుంది అనమాట తినేలోపు. నేనైతే అన్నీ చేద్దాం అనుకున్నాను, అవి కూడా లాస్ట్లో అయితే చెప్తాను. ప్రస్తుతానికైతే ఇప్పుడైతే నేను స్టార్టింగ్ స్టవ్ మీద
అంటే నా వీడియోస్ ఎవరైనా చూసే వాళ్ళు ఉంటే తప్పకుండా అయితే మీకు తెలుస్తూ ఉంటుంది. స్టార్టింగ్లో స్టవ్ని మొత్తం నీట్గా తూచేసుకొని ఇలా స్టవ్ మీద ఫస్ట్ పాలు పొంగించిన తర్వాతనే ఇంకా వేరే ఏవైనా పెడతానమాట. అలా మ్యాటర్ అనమాట. ఇప్పుడైతే ప్రస్తుతానికి ఛాయ్ చేసేసి ఇంకా తను వెళ్ళిపోతే నేను ఇంట్లో పనులన్నీ తొందర తొందర చేసుకోవాలి, ఎందుకంటే పిల్లలు కూడా తనతో పాటే వెళ్తారనమాట అన్ని టెంపుల్స్కి. ఇంకా మా ఊర్లో ఏ ఫెస్టివల్ వచ్చినా ఖచ్చితంగా అయితే ఎన్ని టెంపుల్స్ ఉంటాయి అన్ని శివాలయం, వెంకటేశ్వర స్వామి టెంపుల్, అయ్యప్ప స్వామి టెంపుల్, ఇలా అలాగే ఇంకా మిషన్ దగ్గరికి అన్ని టెంపుల్స్ దగ్గరికి అయితే వెళ్ళేసి వస్తారనమాట. పొద్దు పొద్దున్నే ఇంకా స్నానాలు పూజలు కంప్లీట్ చేసేసుకొని ఇలా దేవుని దగ్గరికి అయితే వెళ్ళేసి వచ్చి ఇంకా తర్వాత మా మిషన్ దగ్గర కూడా అక్కడ కట్టెల మిషన్ అవన్నీ ఉంటాయి, అవన్నీ కంప్లీట్ చేసేస్తే ఆడ టెంకాయలు అట్లా కొట్టేసుకొని ఇంకా ఇంటికి అయితే వస్తారు. అంతలోపు మనం ఇంట్లో అన్ని పనులు చేయాలి. నేను వెళ్దాం అనుకున్నాను, కాకపోతే మా అక్క వాళ్ళు ఎవ్వరు వెళ్ళరు ఎప్పుడైనా. ఇంకా అంటే మేము వెళ్తే ఈడ చేసే వాళ్ళు ఎవ్వరు లేదు కదా, ఇంకా అందుకని అయితే ఇంకా మేము ఇంటి దగ్గర ఉండి అన్ని పనులు అయితే కంప్లీట్ చేసుకుంటామన్నమాట. ఇంకా మా అంటే కూడా ఉన్నప్పుడు అయితే ఇంకా పూజలన్నీ కంప్లీట్ అయిపోయిన వెంటనే బట్టలన్నీ ఉతికేసే వాళ్ళము. ఇంకా నేను ఇప్పుడైతే ప్రస్తుతానికి అయితే సపరేట్ అయిపోయినాము అందరము, ఎవరిది వాళ్ళదే అయిపోయింది. ఇంకా నేను వాషింగ్ మిషన్ ఉంది, అయినా నాకు ఫెస్టివల్స్ వచ్చినప్పుడైనా అమాస పున్నానికైనా నాకు బట్టలు ఉతకడం అంటే అస్సలు ఇష్టం ఉండదు. మీకు అలానే అనిపిస్తుందా? పండగలప్పుడు బట్టలు ఉతుకుతారో ఉతకరో కామెంట్ అయితే చేయండి, నాకు ఎందుకో అది డౌట్ అనమాట. ఫెస్టివల్స్ అప్పుడు కూడా బట్టలు ఉతుకుతారా అనే ఫీలింగ్ వస్తుండే అప్పుడైతే. కాకపోతే అమ్మ వాళ్ళ ఇంటి సైడ్ కొంచెం ఎక్కువ చేస్తారు, ఇక్కడ సైడ్ అంటే ఎప్పుడు పనులు అప్పుడు కంప్లీట్ అయిపోవాలి అనే ఫీలింగ్ ఉంటుంది అన్నమాట. అందుకని అయితే మా అక్క వాళ్ళు అయితే ఎంత చెప్పినా వినేవాళ్ళు కాదు, అమ్మ ఈరోజు ఉతకకుంటే మళ్ళీ రేపు చాలా బట్టలు పడతాయి అవన్నీ మనకే పడుతుంది అని అంటుండ్రి. ఇప్పుడైతే ఇంకా నాకు వాషింగ్ మిషన్ ఉందిలే అండి, కాకపోతే వాషింగ్ మిషన్ ఉన్నా నాకు అందులోకి వేయబుద్ధి కాదు. ఇప్పుడైతే ఛాయ్ లేకైతే ఇంకా పాలు వేసేసి నీళ్ళు వేసేసాను, చక్కెర చాపత్తా కూడా వేసేసాను, ఒక మిరియాలు కొంచెం అల్లం వేసేసి ఒక 10 నిమిషాలు బాగా మగ్గబెట్టేసుకొని తాగేస్తే కొంచెం ప్రశాంతంగా ఉంటుంది, మైండ్ రిలీఫ్ ఉంటుంది. తర్వాత ఎన్ని పనులు చేద్దామన్నా కొంచెం ఆసరం ఉన్నట్టు ఉంటుంది అన్నమాట. నాకు ఛాయ్ తాగంది అస్సలు ఆ రోజు డే గడవ. ఇలా బాగా దంచి వేస్తేనే మిరియాలలోని ఫ్లేవర్ అంతా ఛాయ్లోకి మంచి పట్టేసుకొని ఛాయ్ని అస్సలు ఎంత బాగుంటుందో. అంతేకాకుండా ఛాయ్ ఉడికేటప్పుడు బాగా స్పూన్తోనే మంచి కలపాలన్నమాట. అలా అయితేనే ఛాయ్లోని ఫ్లేవర్స్ అన్నీ యాడ్ అయ్యి అందులో టేస్ట్ అనేది అలా వస్తుందన్నమాట. ఇంకా నాకు పట్కర్తోనే బాగా అలవాటు, ఈ బట్ట పట్టుకొని చేద్దామంటే అస్సలు పని కుదరదన్నమాట. చేతులు కూడా చాలాసార్లు కాల్చుకున్నా, అయినా వంటింట్లో ఉండే ఆడవాళ్ళకి అవన్నీ చాలా ఎక్కువనే. ఇప్పుడైతే ఇంకా మామిడికాయ పులిహోర చేస్తున్నాను, అలాగే మామిడికాయ పచ్చడి కూడా ఉంటుంది కదా, అవన్నిటికైతే ఫస్ట్ ఇలా అయితే చేస్తున్నాను అన్నమాట. ఫస్ట్ ఈ ఛాయ్ కంప్లీట్ అయినాక అన్ని పనులు అయితే కంప్లీట్ చేసేసుకోవాలి. ముందుగా మా ఆయన అయితే తొందరగా పెట్టు 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 అంటుండ్రు. టైం వచ్చేసి 7 అయింది, కాకపోతే ఈపాటికే ఇంకా వాళ్ళు తిరిగేసి వచ్చేలోపు చాలా లేట్ అవుతుంది అన్నమాట. నేను ఒక్కసారైనా వెళ్ళొద్దాం అనుకుంటున్నాను, కానీ ఎప్పుడు కుదురుతుందో మా ఆయనతో పాటు వెళ్ళడము. ఆయన తనకు ఎక్కడికైనా వెళ్ళాను అనుకోండి ఆ పని ఇలా చేయాలి ఇలా వచ్చేయాలి అన్నట్టుగా ఉంటుంది, ప్రశాంతంగా అక్కడ కొంచెం టైం స్పెండ్ చేద్దాం అనే ఫీలింగ్ ఉండదు అన్నమాట. ఏ పనికైతే వెళ్ళామో ఆ పని తొందరగా చేసేయాలి రావాలి అనే ఫీలింగ్ వస్తుంది అన్నమాట. ఉగాది ఫెస్టివల్ మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉంటే మంచిగా చేసి పెడితే ప్రశాంతంగా తినడం ఒక్కటే నా పని ఉంటుండే. ఈడ అన్ని పనులు నేనే చేస్తే తినే వరకు వచ్చే వరకు ఏది తినబుద్ది కాదనమాట. ఎందుకో వంట రూమ్లో ఉండి 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 ఏదన్నా తిందామనేలోపు ముఖం కొట్టేస్తుంది. అందులో మా పిల్లలు కొంచెం విసిగించారనమాట, ఇంకా పిల్లలతో నా పనులు ఎలా ఉంటాయో కదా, అందుకనే అయితే నేనైతే ఇంకా పిల్లలు వెళ్ళిపోతే దబ్బదబ్బ పనులన్నీ కంప్లీట్ చేసుకుంటే కొద్దిసేపు ప్రశాంతంగా ఉండొచ్చు అనే ఫీలింగు. ఇక్కడ వచ్చేసి మా బాబు పిల్లలు ఇద్దరు మెరూన్ రెడ్ షర్ట్లు ఉన్నవాళ్ళు, ఇంకా ఇక్కడ మా ఆయన. ఇంకా పూజకైతే ఇలా అన్ని అంటే దండల దగ్గర నుంచి వాటర్ బాటిల్స్ అన్నీ తీసుకొని వెళ్ళిపోతారు.
మా బావకు కొంచెం ఫోటోలో ఇంట్రెస్ట్ ఉంటుంది, కానీ మా ఆయన అయితే వీడియో తీస్తున్నా అని చూసిండు అనుకోండి, ఫేస్లో ఎక్స్ప్రెషన్ అంతా మారిపోతుంది. అది ఏమైతే ఏముందిలేండి, ఈ ఉగాది నుంచి నా జీవితం ఎప్పుడన్నా మారిపోయి అనుకున్నాం అనుకున్నట్టు అయిపోతే చాలండి. ఇంకా ఐటమ్స్ వచ్చేసి ఏమేమి చేశానంటే అన్నీ చేశాను, నేతి బొబ్బట్లు, పులిహోర, వంకాయ, పాపడాలు, ఇంకా మజ్జి మిరపకాయలు, అలాగే ఉగాది పచ్చడి. ఇంకేం చేశానంటే అది భక్షాల సాంబార్ అంటారు కదా, అది ఇంకా రైస్ అంటే వైట్ రైస్ అవన్నీ చేశాను. మీ ఇంట్లో ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు, ఇంకా ఎండలు ఎలా మండిపోతున్నాయో చూస్తున్నారు కదా. కూల్ వాటర్ లేదే మా ఆయనతో అయితే చివాట్లు అనమాట. పూరీలు కూడా చేశాను, మర్చిపోయాను. మా ఐటమ్స్ అయితే ఈ విధంగా అయితే అన్నీ ప్రిపేర్ అయితే చేశాను. మీరేం చేసుకున్నారో తప్పకుండా కామెంట్ చేయండి. వీడియో నచ్చితే తప్పకుండా మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఉంటాను, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి, బాయ్ బాయ్.